హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. మొదటిసారి నా ఛానల్ని చూశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే నేను చెప్పిన తప్పు అనిపిస్తే ఎందుకు తప్పో కామెంట్ చేయండి, అదే నిజం అనిపిస్తే చాలా దుమ్ము దులపండి. రేవంత్ ఈటెల ఇద్దరి మధ్యలో కుదిరిన భారీ డీల్ ఇది. ఎన్ని కోట్లతో ఉంటుంది డీల్? 2 కోట్ల, 10 కోట్ల, 100 కోట్ల, 500 కోట్ల. ఇది డబ్బుతో కూడిన డీలా, లేకపోతే కేసీఆర్ని ఓడగొట్టాలని ఇద్దరు కలిసి కట్టుగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారా? దయచేసి పూర్తి వినండి. ఇంతకు వీరిద్దరు కుదిరిన డీల్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఎట్టుంటుంది అంటే వీళ్ళ రాజకీయము లోన నోట్లో పైన పడపడలేక ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చెప్తా. రేవంత్ ప్లస్ ఈటెల, ఎస్ రేవంత్ రెడ్డి ఈటెల ఇద్దరు కలిసి కేసీఆర్ను ఓడగొట్టడానికి పెద్ద ప్లాన్ వేశారు. ఇది పైసలతో కూడిన డీల్ కాదు. వాళ్ళ మధ్యలో కేసీఆర్ని ఓడగొట్టాలి, నిరుద్యోగుల బ్రతుకుల్ని ఆగం చేసిన కేసీఆర్ని బొందబెట్టాలి. కేసీఆర్ నిరుద్యోగుల బ్రతుకులతో ఆడుకున్నాడు, రైతుల బ్రతుకులతో ఆడుకున్నాడు, మహిళల బ్రతుకులతో ఆడుకున్నాడు. మొత్తానికి పేపర్ లీకేజ్లు, కాలుష్యం స్కాములు ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేసీఆర్ చేయని స్కామ్ అంటే ఏం లేదని వీళ్ళిద్దరు బాగా గమనించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఈటెల గారు గజ్వేల్ నుండి పోటీ చేస్తా అని చెప్పారు. గజ్వేల్ ఈటెల గారు ఏం చేశారు? గజ్వేల్ నుండి నేను పోటీ చేస్తా అని చెప్పినామంటే కేసీఆర్ ఏం చేశారంటే ఇక ఈ రూట్ మార్చిండు, గజ్వేల్ నుండి నేను కూడా పోటీ చేస్తా అని చెప్పేసి ఈయన కేసీఆర్ రెడ్డి వెళ్ళిండు, కామారెడ్డి వెళ్ళిండు, కామారెడ్డి వెళ్ళిండు, కేసీఆర్ రెడ్డి వెళ్ళిండు, కేసీఆర్ ఏమో కామారెడ్డి వెళ్ళిండు, ఈటెల ఏమో గద్దె నుండి పోటీ చేస్తాడు. సో కొంచెం కేసీఆర్కి భయం అనిపించింది. అరే ఈటెల రాయన కూడా లక్షల్లో, ఆయనకు లక్షల్లో ఓట్లు పడతాయి, మెజారిటీ కూడా దాదాపు 50,000 నుంచి 80,000 మెజారిటీ ప్రతిసారి వస్తుంది. దాదాపు 6 సార్లు ఓటమి ఎరిగిన నాయకుడు, సేమ్ కేసీఆర్ కూడా ఓటమి ఎరిగిన నాయకుడే. కానీ ఈటెల రాజేంద్ర లాంటి బీసీ ముద్దుబిడ్డ గారు ఇక్కడ గజ్వే నుండి పోటీ చేస్తే కేసీఆర్ యొక్క ఓట్ బ్యాంకింగ్ బాగా తగ్గుతుందని గమనించేసినట్టే కేసీఆర్ గారు కామారెడ్డి నుండి పోటీ చేస్తాడు ప్లస్ గజ్వే నుండి పోటీ చేస్తాడు. ఓకేనా? గమనించండి, ఇక్కడ నేను రాస్తా కొంచెం చూడండి. ఇప్పుడు కేసీఆర్ ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు అనుకుందాం. ఓకే, కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? గజ్వేల్. ఓకే, ఇంకెక్కడి నుంచి చేస్తాడు? కామారెడ్డి. ఈ రెండు నియోజకవర్గాలను కేసీఆర్ పోటీ చేస్తాడు. ఈటెల ఎక్కడి నుంచి చేస్తున్నాడు? హుజరాబాద్ నుండి చేస్తాడు. మళ్ళీ ఎక్కడ నుండి చేస్తుండు? గజ్వేల్ నుండి చేస్తాడు. రేవంత్ రెడ్డి ఎక్కడ నుండి చేస్తున్నాడు? కొడంగల్. మళ్ళీ ఎక్కడ నుండి చేస్తాడు? కామారెడ్డి నుండి చేస్తాడు. ఇది మొత్తానికి కేసీఆర్ గారు గజ్వేల్, కామారెడ్డి ఈటెల, హుజరాబాద్ గజ్వేల్, రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి. ఇక్కడ ఊబిలో ఉచ్చులో పడేది ఎవరు? ఎవరి పీకల మీద కత్తి వెళ్తుంది? ఎవరు కోలుకోలేని పరిస్థితులు ఉన్నారంటే ముమ్మాడికి కేసీఆర్ గారే కోరుకున్నాడు. ఎందుకంటే గజ్వేల్లా కేసీఆర్కి మొగుడు పొడి చేస్తాడు. ఎందుకు? కేసీఆర్ని ఎలాగైనా ఓడగొట్టాలని ఈటెల రాజేంద్ర గారు హుజరాబాద్ నుండి చేస్తాడు, గజ్వేల్ నుండి చేస్తాడు. ఇక్కడ కేసీఆర్ ఓడిపోయింది అనుకో, ఎగ్జాంపుల్ గజ్వేల్లా కేసీఆర్ ఓడిపోయి ఈటెల గెలిచింది అనుకో, పరిస్థితి ఏంటి? కేసీఆర్ పరిస్థితి ఏంటి? అయిపోయింది. అందుకే కేసీఆర్ రెండో మార్గం ఇస్తున్నాడు. అయ్యో ఇది కష్టం ఉంది, కామారెడ్డిని పోడిస్తానని చెప్పాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే కామారెడ్డి పోటీ మొదలుపెట్టాడు. అంటే రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి కొడంగల్ ప్లస్ కామారెడ్డిని పోటీ మొదలుపెట్టాడు. ఈటెల ఎక్కడి నుంచి చేస్తాడు? హుజరాబాద్ ప్లస్ గజ్వేల్ నుండి చేసిండు. ఇక్కడ ఎవరికి పీకల్లో కత్తి పడుతుంది? కేసీఆర్కి పడుతుంది. గజ్వేల్లో ఓడగొట్టడానికి ఈటెల ఉన్నాడు, కామారెడ్డిలో ఓడగొట్టడానికి రేవంత్ ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్యలో ఇది కుదిరిన భారీ డీల్ ఏంటంటే కేసీఆర్ని ఎలాగైనా ఓడగొట్టాలి, కేసీఆర్ని ఎలాగైనా బొందబెట్టాలి, కేసీఆర్ కలవకుండా పాలన మొత్తం అంతం చేయాలి. ఒక దగ్గర బీసీ బిడ్డ పోటీ చేస్తాడు, ఒక దగ్గర రెడ్డి బిడ్డ పోటీ చేస్తాడు. ఈ బెలమదొరను ఓడగొట్టడానికి ఒక బీసీ బిడ్డ, ఒక రెడ్డి బిడ్డ ఇద్దరు కూడా పోటీ చేస్తాడు. రేవంత్ రెడ్డి బాగా తెలివైనవాడు,
ఎట్లన్నా కేసీఆర్ని ఓడగొట్టాలని అనే కాన్సెప్ట్ చేస్తాను. ఇంకో విషయం కూడా ఆలోచించాలి బాగా. కొడంగల్ లాంటి ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు గతంలో ఓడిపోయారు, అందుకే మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోలీసు గెలిచాడు. ఇది అందరు తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి వ్యూహం ఇంకోలా పనిచేస్తుంది. ఏంటంటే ఒకవేళ బై మిస్టేక్లో ఇప్పుడు కూడా నేను కొడంగల్లో ఓడిపోతే కనీసం కామారెడ్డిలోనే గెలిచే అవకాశం ఉంటుందని ఎవరు రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఇంకోటి ఏంది, నేను సీఎం అభ్యర్థిని, ఇలాగైనా రెండు చోట్ల గెలుస్తా, రెండు చోట్ల నేనే గెలుస్తా అని అనుకుంటున్నాను కాబట్టి ఆయన రెండు చోట్ల పోటీ చేస్తాను. ఈయన కూడా అంతే, గజ్వేల్ నుండి గజ్వేల్ నుండి హుజరాబాద్ నుండి పోటీ చేస్తాను. హుజరాబాద్లో మాత్రం ఈటెల గెలిపి ఎవరు ఆపలేరు, ఇది జగమరిన సత్యం. గజ్వేల్లో ఆయన గెలిస్తే కనుక కేసీఆర్ పని అవుట్, రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలిస్తే కేసీఆర్ పని అవుట్. వీళ్ళిద్దరి మీద కుదిరిన భారీ డీల్ ఇదే ఫ్రెండ్స్. డబ్బుతో కూడిన డీల్ కాదు, ఇది ఆత్మగౌరవంతో కూడిన కుదిరిన ఒప్పందం. ఇది నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ వాస్తవానికి ఏం జరగబోతుంది, కేసీఆర్ను బొందబెట్టడానికి ఇద్దరు దొరలు ఉన్నారు. ఒకవేళ ఎగ్జాంపుల్ కేసీఆర్ కనుక గజ్వేల్ నుండి గెలిచాడు అనుకోండి, ఎవరు ఈటిల్లా గజ్వేల్ ఓడిపోయాడు అనుకోండి, ఈటెల నష్టం లేదు, కేసీఆర్ నష్టం లేదు, ఉందా లేదు? ఎందుకంటే ఆయన హుజరాబాద్ నుండి గెలుస్తాడు, కేసీఆర్ గజ్వేల్ నుండి గెలిచింది కాబట్టి. ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి ఓడిపోయారు, ఓడిపోయాడు కామారెడ్డి నుండి కొడంగల్లో గెలిచారు అనుకోండి, కేసీఆర్ నష్టం లేదు, రేవంత్ రెడ్డి నష్టం లేదు. అంటే ఈ అంతా గమనిస్తే కనుక, బాగా గమనించండి, ఇదంతా గమనిస్తే ఉప ఎన్నికలు ఎక్కడొస్తాయి? గజ్వేల్ అన్న ఉప ఎన్నిక, గజ్వేల్ నుంచి మాత్రం రిజైన్ చేసే పరిస్థితి లేదు. హుజరాబాద్ నుండి మాత్రం ఈటెల గెలిస్తే, రెండు చోట్ల ఈటెల గెలిస్తే కనుక మరి ఈటెల ఎక్కడ రాజీనామా చేస్తాడు అనేది క్వశ్చన్ మార్క్. ఎక్కడ రాజీనామా చేస్తాడు మీరు గమనించండి బాగా చెప్పండి. హుజరాబాద్ ఆయన అడ్డ, అర్థమైందా? హుజరాబాద్ ఆయన అడ్డ కాబట్టి ఆయన హుజరాబాద్లో రాజీనామా చేస్తాడు. కేసీఆర్ హుజరాబాద్లో రాజీనామా చేయడు ఆయన, సారీ హుజరాబాద్లో రాజీనామా చేస్తాడు, గజ్వేల్లో పరిపాలిస్తాడు. ఎందుకంటే కేసీఆర్ని మళ్ళీ రానియకుండా చేస్తాడు. హుజరాబాద్లో వేరే వ్యక్తిని ఈయన నిలబెట్టి ఈయన తరఫున వేరే వ్యక్తిని గెలిపిస్తాడు. కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే, ఎగ్జాక్ట్లీ కొడంగల్ కామారెడ్డి గెలిస్తే కొడంగల్ ఆయన అడ్డ కాబట్టి కొడంగల్లో వేరే వ్యక్తిని నిలబెట్టి గెలిపిస్తాడు. కామారెడ్డిలో ఆయన ఏం చేస్తారంటే ఇక్కడ కేసీఆర్ని గెలవకుండా చేస్తాడు. మొత్తానికి ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు వస్తాయి, హుజరాబాద్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, కొడంగల్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఈ కొడంగల్ హుజరాబాద్లో మళ్ళీ గెలిచేది ఎవరు? మళ్ళా ఎన్నికల సందడి, మళ్ళీ చికెన్ బిర్యానీలు, మళ్ళీ మటన్ బిర్యానీలు, మళ్ళీ పవ్వలు, మళ్ళీ తాగుడు, మళ్ళీ తందానాలు, ఇది మాత్రం జరగడం ఖాయం. ఇదే రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి గారు, ఈటెల గారు ఇద్దరు కలిసి కేసీఆర్ని ఓడగొట్టడానికి వేసిన పెద్ద స్కెచ్ ఏంటంటే ఇదే. ఎక్కడ కేసీఆర్ గెలవద్దు, గజ్వేల్లో గెలవద్దు, ప్లస్ కామారెడ్డిలో గెలవద్దు, మేము ఎక్కడ గెలిచినా కానీ వీళ్ళిద్దరు ఎక్కడొకదారు గెలుస్తారు, కేసీఆర్ మాత్రం రెండు చోట్ల ఓడిపోయే అవకాశం ఉంది. లెట్స్ సీ, చూద్దాం రేపు ఏం జరగబోతుందో. కేసీఆర్ ఎక్కడ ఓడిపోయినా కేసీఆర్కి నష్టం, ఒక సీఎం అభ్యర్థి ఓడిపోయినాడు అంతేగాని రెండు చోట్ల ఓడిపోతే మాత్రం కేసీఆర్ కోరుకోవడం కష్టం. అమెరికానో ఐర్లాండో లేకుంటే అట్లాంటి మహాసముద్రం వెళ్ళి ఐర్లాండ్ వెళ్ళి ఒక దీవి మీద చిన్నగా బతుకుతారు కేసీఆర్. ఇది కేసీఆర్ పని. ఇది మిత్రులారా, ఏదో ఒప్పందం కాదు, డబ్బుతో కూడిన డీల్ కాదు, ఆత్మగౌరవంతో కూడిన డీల్. ఈటెల రాజేందర్ ప్లస్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కేసీఆర్ని బొంద పెట్టడానికి. చూస్తున్నాడు నా ఛానల్ టుడేస్ పోలిటిక్స్, మీతో వీలుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్.